నేను విశాఖపట్నంలో ఉంటాను. పని మీద ఈ ఊరు వచ్చాను. మీరు వచ్చారంటే ఎంతో ఆనందంతో మిమ్మల్ని చూద్దామని వచ్చాను. ఇవి నా భార్య. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఇవి నా కుమార్తె. నమస్కారం అండి. బాగున్నారా? మీకు పిల్లలు ఎంతమంది అండి? ముగ్గురండి. పెళ్ళయిందా అండి? అంటే అదేనండి, మీ పిల్లలకి. ఇంకా చిన్నపిల్లలు. పెద్దమ్మాయికి ఈ సంవత్సరమే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. చేసి తమ తప్పకుండా దయచేసి చేసేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా. బరువు. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. పిల్లలంతా బాగున్నారా? ఇంకా పెళ్ళే కాలేదండి. సంతోషం. వస్తాం. అలాగే అమ్మా. ఏందైనా? నాకు ఏదో పెద్ద పరిచయం ఉందమ్మా. ఈ పెద్దలందరి దగ్గరికి నన్ను తీసుకురాకమ్మా. వస్తాం. అలా అంటే ఎలా బాబు? ఇక ఈ వ్యవహారాలన్నీ స్వయంగా నువ్వే చూసుకోవాలి. అలాగే రా. చూస్తా. రామ్మా రా. రా సావిత్రి. నమస్కారం అండి. బాబుగారు తిరిగి వచ్చారట? అవునమ్మా. ఎంత శుభవార్త. వెంటనే వద్దామంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రాలేకపోయానండి. పర్వాలేదమ్మా, బాబు కొత్త వాళ్ళని చూడడానికి జంకుతున్నాడు. రా, పరిచయం చేస్తాను. బాబు. అమ్మా. సావిత్రి మన కోదండ గారి కూతురు. అలాగా. కాలేజీలో చదువుతుంది. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? పెళ్ళయిందా? మీకు పిల్లలు ఎంతమంది? అదేమిటి నాయన? అందుకే ముందుగా చెప్పాను నాకు ఈ మర్యాదలు గిరియాదలు తెలియవని. నేను చదువుకున్నానా చదువుకున్న వాళ్ళతో తిరిగి ఏడిశాను. పోనీ, ఇప్పుడు చదువుకోవచ్చుగా. అవునవును, ఈ వయసులో స్కూల్కి వెళ్ళి 10 మంది పిల్లల మధ్యన పలకా పలపు ముచ్చుకొని అక్షరాలు దిద్దుకుంటూ ఉంటే బాగుంటుంది. నవ్వుతారు. అది చూసావమ్మా, నవ్వుతున్నారు. పోనీ, స్కూల్కి పోకపోతే ఇంట్లోనే చదువుకో, సావిత్రి చెబుతుంది. నేనా? అవునండి, మీరే నాకు సరైన టీచర్. మా కావలసిన వారు, మా మీద అభిమానం ఉన్నవారు. చదువు కూడా గుట్టుగా సాగుతుంది. ఏమంటారు? ఒప్పుకున్నారమ్మా. ఆ చూడండి, మీరు మా ఇంటికి వస్తారా, నన్నే మీ ఇంటికి రమ్మంటారా? వద్దండి, నేనే వస్తాను. అలాగే. నమస్కారం. నమస్కారం. వద్దమ్మా. అమ్మా, నా బాధ్యత నేను నెరవేర్చాను. ఈ ఆస్తికంతటికి రాంబాబే వారసుడని నా సాక్ష్యం మీ సాక్ష్యమే కాకుండా ఊళ్ళో పెద్దవాళ్ళ సాక్ష్యాన్ని కూడా దాఖలు చేసి కోర్టులో డిక్లరేషన్ పొందాను. అన్ని బ్యాంకుల్లో రాంబాబు గారి పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేశాను. ఇంతవరకు నా నెత్తి మీద ఉన్న ఈ ఆస్తి అజమాయిషి భాగాన్ని దించి రాంబాబు గారి నెత్తి మీద వెళ్ళిపెడుతున్నాను. అలా అనకండి కోదండం గారు. బాబుకి వ్యవహారాలన్నీ కొత్త. కొన్నాళ్ళు మీరే దగ్గరుండి అన్ని వ్యవహారాలు నడిపించాలి. అమ్మా, ఈ బరువు ఇంకా ఎంతకాలం మోయమంటారు? ఏదో సలహాలు ఇచ్చేంతవరకు అయితే పర్లేదు. బాబు గారు, మీరు రోజు ఒక గంట ఆఫీస్కి వస్తుండీ. వీళ్ళంతా విరాళాల కోసం వచ్చారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు విరాళాలు ధారాళంగా ఇచ్చేవారు. వారు పోయిన తర్వాత నాకు ఎందుకని చెప్పి మానేశాను. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు, వారు వచ్చారు. ఆ తర్వాత మీ దయ, వాళ్ళు ప్రాప్తం. వీరు హరిశ్చంద్రయ్య గారు, విధవా పునర్వివాహ కేంద్ర కార్యదర్శి. వీరు భూ కైలాసరావు గారు, అగ్ని క్షామ వరద తుఫాన్ వగైరా వగైరా బాధితుల సహాయ సంఘాధ్యక్షులు. వీరు దుర్యోధన ప్రసాద్ గారు, సినిమా విసనకర్ల సంఘ సంచాలకులు. సినిమా విసనకర్ల? సినీ ఫ్యాన్. ఓ, అంటే హాల్లో కరెంటు పోతే వీళ్ళు విసనకర్రలు సప్లై చేస్తారన్నమాట. బాబు గారు బహు చమత్కారం. ఏమిటి సొదంత, వీళ్ళు నీకు తెలిసిన? నాకు తెలియకపోతే తమ దాకా రాణిస్తానా? సరే, అయితే తలాకు వేయించి పంపించేసి. క్యాష్ లేదు. ఖాళీందా? ఇంట్లో డబ్బు ఖాళీ అయింది, బ్యాంక్ నుంచి తీసుకురావాలి. అయితే ఇంకే తెప్పించు. సరేనయ్యా, అందరు సాయంత్రం వచ్చి డబ్బు వచ్చేయండి. అలాగే బాబు గారు. తప్పకుండా సాయంత్రం. కూర్చో. ఎనిమిదో సంతకం పెట్టు. పొట్టిదా పొడుగుదా? పొడుగుదే కానీ పేరు ఏంటి? కొండడు. నీ పిండా కొడు. రాంబాబు. 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 చాలు, దీని మీద నా సంతకం పడే. ఎందుకు అడిగావు? మర్చిపోయాను. రాంబాబు.
అమ్మగారు ఇచ్చిరమ్మన్నారు బాబు. బాబు ఏమిటో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు. అంటే కోదండం గారు చెప్పినట్టులా దాన ధర్మాలు చేస్తూ ఉంటే కొంపు గుండమైపోద్ది బాబు. ఏమిటి పాపమాడలేదు సంఘసేవ చేసేవాళ్ళని చెప్పారు. అంత అబద్ధం బాబు. అసలు మీరు ఇచ్చే సందాలన్నీ వాళ్ళకి చేరవు. మధ్యలో కోదండం మింగేస్తాడు. 100లో 10 వాళ్ళకి, 90 ఈయనకి. అంత తోడు దొంగలు బాబు. నిజంగా ఒట్టు మీతోడు బాబు. ఒట్టి దొంగ ముండా కొడుకు. ఇంకా తప్పు కదలేండి బాబు. ఆడి చరిత్ర చాలా ఉంది. ఆ తర్వాత నా గదిలోకి రా, మాట్లాడు. ఏమి రేఖలు, ఏమి రేఖలు! మహర్జాతకాలు కదండి. అది సరేనయ్యా, సంతాన సంగతి చూడు. అమ్మగారి చేతిలో సంతాన రేఖ జరిగిపోతలా ఉంది. కనీసం 7 పిల్లలు, 6 మాత్రం తగ్గదు. అయితే మీ చేతిలో ఏది అటు కొంపదీసి? లేదండి. అదేమిటండి, నాకు సంతాన రేఖ ఉండి మీకు లేకపోతే? అదే మరి, ఏడ్చినట్టు నీ సామాన్ నువ్వును. మీ చేతిలో రేఖ లేకపోతే నన్ను ఏం చేయమంటారండి? లేదండి. అడు బయట. మరి నా డబ్బులు డబ్బులా చెప్పు దెబ్బలా. ఒకడు చేతిలో లేదట, పేదం చేతిలో ఉంటట. పిచ్చి తీరు వీడు. ఎవరైనా వింటే నవ్వుకోతారు. ఓ మాస్టారా, నమస్కారం. నన్ను ఎలా పిలిస్తే నేను అసలు రాను. మరి ఎలా పిలవాలో చెప్పండి. నా పేరు సావిత్రి. సావిత్రి గారు నమస్కారం. ఏమిటది గార్లు బోర్లు? ఏదో పెద్దలు పెద్ద మనుషులు అలా పిలవమన్నారు. నన్ను సావిత్రి అని పిలవండి. సావిత్రి అరే ఏమిటి ఎలా చూస్తున్నారు? నేను వచ్చింది మీకు పాఠాలు చెప్పడానికి. చెప్పండి. మరి మీ పుస్తకాలు ఏవి? పాఠాలు నేర్చుకోవడానికి పుస్తకాలు ఎందుకండి? మీకెంతవరకు చదవచ్చో నాకెలా తెలుస్తుంది? నాకేమీ రాదనుకునే చెప్పండి, పూర్తిగా మీరు చెప్పాల్సిందే. అబద్ధం, కేరళ ఎత్తుకుపోవడం మాత్రం తెలిసే. అది మీరు నేర్పిందే కదండి. అమ్మా. ఓ సావిత్రి, ఏమ్మా నీ శిష్యుడు ఏమంటున్నాడు? ఆయనకేమమ్మా, చాలా మంచివారు, తెలివైన వారు, చెప్పిన పాఠాలు శ్రద్ధగా తూచా తప్పకుండా అప్పు చెప్తున్నారు. చాలా సంతోషం. బాబు హోదాకి తగినట్టు తీర్చిదిద్దవలసిన బాధ్యత అంతా నీదేనమ్మా. అవును, నా బురువు అంతా నీదే. రాంబాబు గారు రండి, కుదండి. ఏంటమ్మా సావిత్రి, నువ్వు ఇక్కడ ఉన్నావు? నేనే రమ్మన్నాను. రోజు వచ్చి బాబుకు చదువు చెప్పమన్నాను. దాని మొహం అదేం చెబుతుంది? నేను ఒక మంచి ప్రైవేట్ మాస్టర్ మాట్లాడతానుగా. అమ్మా, ఈ వయసులో చదువుకోవాలంటే నాకు సిగ్గుగా ఉందమ్మా. ఆ మాస్టర్ బయటికి వెళ్ళి నా తెలివి తక్కువతనాన్ని 10 మందితోనూ చెప్తాడమ్మా. అవును కోదండం గారు, సావిత్రి అయితే మనలో పిల్ల గుట్టుగా ఉంటుంది. అవునమ్మా. ఏం బాబు, సావిత్రి దగ్గరే నేర్చుకుంటావా? ఏదో బాబు ఇష్టపడుతున్నాడు, కాదనకండి. సరే, నేను చెప్పవలసిన చదువు కూడా ఉందే, అది ఎప్పుడు నేర్చుకుంటారు? ఇదైన తర్వాత అది తమ చిత్తం. వస్తా, కూర్చోమ్మా. చెప్పండి చెప్పండి. రండి, వెళ్దాం. ఎక్కండి. ఎందుకు? ఎందుక? నేర్పడానికి. ఏమిటి? ఏమిటా పాఠం? అబ్బా, వయసే ఒక పాఠం, బలపే ఒక పాఠం, గురువు చెప్పనిది ప్రకృతి నేర్పేది, అది ఏ ప్రేమ పాఠం. వయసే ఒక పాఠం, బలపే ఒక పాఠం, గురువు చెప్పనిది ప్రకృతి నేర్పేది, అది ఏ ప్రేమ పాఠం. అదియే ప్రేమ పాఠం, అదియే ప్రేమ పాఠం.
నిధి ప్రకృతి నేర్పేది అది ఏ ప్రేమ పాఠం. కాటుక కన్నుల మాటున దాగిన కమ్మని గాథలు చదివాను, నీ కాటుక కన్నుల మాటున దాగిన కమ్మని గాథలు చదివాను. నీ మూగ పెదవుల కదలికలోన మేఘ సందేశం విన్నాను, మేఘ సందేశం విన్నాను వయసే